అందిస్తున్న కార్యక్రమం ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న పెద్దలకు ధన్యవాదాలు ఇప్పుడు ఐ రిక్వెస్ట్ డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ శ్రీమతి టు స్పీక్ పిల్లలు ఇప్పుడు మనందరం ఎదురు చూస్తున్న గడియ వచ్చేసింది మనం ఈ అద్భుతమైన కార్యక్రమం ఏదైతే ఉందో ముఖ్యమంత్రి గారి అల్పాహార పథకాన్ని గౌరవ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి మేడం గారు అలాగే గౌరవ మంత్రివర్యులు హరీష్ రావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ మనం ప్రారంభం చేసుకోబోతున్నాం జోరుగా చప్పట్లు చప్పట్లంటే ఎలా ఉండాలంటే మైలు దూరానికి వినపడాలి మనం ఎలా చప్పట్లు కొడతాం వన్ టూ వన్ టూ త్రీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు నా రిక్వెస్ట్ ఏంటంటే పిల్లలు మీ మధ్యలో గౌరవ ప్రజాప్రతినిధులు కూర్చుంటారు వారితో పాటుగా మీరు ఈ అల్పాహార విందును ప్రారంభించుకుని ఆస్వాదిస్తారని కోరుతున్నాను పిల్లలందరూ కూడా ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోవాలి పీటీస్ కొంచెం మీ పిల్లలందరినీ జాగ్రత్తగా ఎక్కడ అటు ఇటు తిరగకుండా చూడండి పిల్లలు మీకు కనపడని వాళ్ళు స్క్రీన్ చూడొచ్చు గౌరవ మంత్రివర్యులు ఇద్దరు కూడా మన అల్పాహారాన్ని సేవిస్తున్నారు పిల్లల మధ్యలో కూర్చొని ఎంతో ఆనందంగా అందరితో పాటు కలిసి ఈ అల్పాహారాన్ని సేవిస్తున్నారు అందరికీ సర్వ్ చేయవలసిందిగా కోరుతున్నాను మన వాలంటీర్స్ అందరూ పిల్లలందరికీ సర్వ్ చేయాలండి పిల్లలందరికీ సర్వ్ చేయడం మొదలు పెట్టాలి వాలంటీర్స్ రుచికరమైన ఆరోగ్యమైన ఎంతో మనకి బలవర్ధకమైన పదార్థాల్లో తయారు చేసిన బ్రేక్ఫాస్ట్ అల్పాహారాన్ని అందరూ కలిసి ఆనందంతో సేవించాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుతున్నాను పిల్లలు మీరందరూ కూడా తినడం మొదలు ప్రజా ప్రజాప్రతినిధులను రిక్వెస్ట్ చేస్తున్నాను బెంచెస్ బెంచుల మధ్యలో పిల్లల మధ్యలో మీరు కూడా వీలున్నంత కూర్చొని మీరు కూడా సేవించాలని చెప్పి కోరుతున్నాను చందమామలు లాంటి ఇడ్లీలు బుగ్గలు బూరెల్ లాంటి పూరీలు ఎంతో రుచికరంగా కనపడుతున్నాయి ఇక్కడ నుంచి మా అందరికి మంత్రి గారు చిరంజీవి తినిపిస్తున్న దృశ్యాన్ని కూడా చూస్తూ ఉన్నాం ఆనరబుల్ మినిస్టర్ హరీష్ రావు గారు సవిత మేడం ఇందాక దేవసేన మేడం చెప్పింది చప్పట్లు గట్టిగా కొట్టారు ఇప్పుడు మీరు ఎంత చెప్పినా చప్పట్లు కొట్టలేరు ఎందుకంటే మీ చేతిలో రుచికరమైన ఉన్నాయి సో అందరూ ఆస్వాదించండి మీరు ఎంత హాయిగా తింటే అంత హాయిగా చదువుకోగలరు ఎంత హాయిగా చదువుకుంటే అంత హాయి అయిన భవిష్యత్తును దేశానికి ఇవ్వగలరు ఏసురోమని మనుషులుంటే దేశమేగతి బాగుపడను తిండి కండగల దోయి కండగలవాడైన మనిషి అంటాడు గురిజాడ అందుకే తిండి అవసరం అలాంటి తిండి ఈరోజు మా మేడం చెప్తున్నారు దేవసేన మేడం గారు చందమామ లాంటి ఇడ్లీలు ఎంత చక్కటి పోలిక ఎంత చక్కటి ఉపమానం నిజంగా చిన్నప్పుడు చందమామను చూపించి చందమామ రావే జాబిళ్ళి రావే అని పిల్లలకు గోరుముద్దలు తినిపించే తల్లులు ఈరోజు అదే చందమామలు తింటున్నారు మా విద్యార్థులు మా ముఖ్యమంత్రి గారి సెలవు చేత వారి ఆశీర్వాదం చేత లాంటి ఇడ్లీలు పొంగిన పూరీలు వేడివేడిగా ఉండే పొంగళ్ళు గోధుమ రవ్వతో చేసే ఉప్మాలు రేపటి నుంచి కంటిన్యూషన్గా ఆరు రోజులు ఆరు రకాలైన అల్పాహారాన్ని ఉపాహారాన్ని పిల్లలకు అందిస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ విద్యాశాఖ వాలంటీర్స్ అందరూ త్వరగా పెట్టాలమ్మా ఇక్కడ స్క్రీన్ మీద చూసి నోరు ఊరుతోంది పిల్లలందరికీ త్వరగా పెట్టాలి విద్యార్థిని విద్యార్థులందరూ బడి షురువు కాకముందే అన్నపూర్ణం ఆశీస్సులు అందుకుంటారు మంచి ఆహారం రూపంలో ఆ తర్వాత సరస్వతీదేవి ఆశీస్సులు జ్ఞానం రూపంలో మరి అన్నం తిని జ్ఞానం నేర్చుకొని అప్పుడు మళ్ళీ సమాజంలోకి వెళ్ళి సమాజాన్ని ఒక లక్ష్మీ సౌభాగ్య సమాజంగా మార్చేందుకు మీ జ్ఞానాన్ని మీ సేవను పరిపూర్ణంగా ప్రజల కోసం వినియోగించేందుకు ఇందాక మంత్రి అన్నారు మీరు బాగా చదువుకొని మీకు మీ కుటుంబానికి మన తెలంగాణ రాష్ట్రానికి పేరు తేవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆకాంక్ష అని ఆకాంక్షను మీరు అమలు చేసే క్రమంలోని భాగమే ఈ సీఎం బ్రేక్ఫాస్ట్ సీఎం బ్రేక్ఫాస్ట్ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ కొంగర్ రావిరాల్లో రంగారెడ్డి జిల్లాలో ఆనరబుల్ మినిస్టర్ హరీష్ రావు గారు సబితారెడ్డి గారు అలాగే ముప్పై మూడు జిల్లాల్లో నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో కూడా మరి ప్రజాప్రతినిధులు సీనియర్ ఆఫీసర్స్ ప్రారంభిస్తున్నారు ఇప్పుడు మన డైరెక్టర్ గారు ఫోటోగ్రాఫర్స్ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను క్లియర్గా ఇక్కడ విజన్ రావాలంటే కొద్దిగా మీరు పక్కకి జరగాలండి ఐ రిక్వెస్ట్ ఆల్ ద ఫోటోగ్రాఫర్స్ అండ్ ది మీడియా టు కైండ్లీ కోఆపరేట్ విత్ ప్లీజ్ స్వరాష్ట్ర సారథి మానవీయ కోన ఆలోచనల మహారథి మన గౌరవ ముఖ్యమంత్రి ఆలోచనల నుండి జాలువారిన మానవీయ కోన పథకం ఉపాహార పథకాన్ని అట్టహాసంగా ఎంతోమంది బాలల భవితను తీర్చిదిద్దే కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి గౌరవ మంత్రివర్యులు చెప్పండి ఈ కార్యక్రమంలో ప్రారంభించి దిగ్విజయం చేసినందుకు కళాప్రపూర్ణ గునులు విద్యా సంపన్నులు అయిన మాన్యులు హరీష్ రావు గారికి ధన్యవాదాలు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర విద్యారథాన్ని పరుగులు పెట్టిస్తున్నటువంటి విద్యాశాఖ మాత్యులు గౌరవనీయులు శ్రీమతి పట్లోల సవితా ఇంద్రారెడ్డి గారికి ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి గౌరవనీయులు ఎంపీ రంజిత్ రెడ్డి గారికి జిల్లా పరిషత్ చైర్పర్సన్ అనిత హర్నాథ్ రెడ్డి గారికి ఎంపీ బీబీ పాటిల్ గారికి